శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని డిప్యూటీ సీఎం కృష్ణదాసు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. కాగా అధికారులు మాత్రం విఐపీల సేవలలో తరిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దేవాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులను ఆలయం నుంచి బయటకు నెట్టేశారు. దీంతో జర్నలిస్టులు ఆలయం బయట నిరసనకు దిగారు. ఇక ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కాగా అధికారులు మాత్రం విఐపీల సేవలు తరిస్తున్నారు. ఒక పక్క జర్నలిస్టులు కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, సంతోష్, మనం చూస్తున్నాం రథసప్తమి రోజున చాలా మంది భక్తులు కూడా సూర్య దేవుణ్ణి దర్శించుకోవాలని వస్తారు, కానీ సామాన్య భక్తులు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క జర్నలిస్టులను కూడా చూడకుండా పోలీసులు తోసేసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సంతోష్? శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. అయితే ఈ యొక్క దేవాలయాన్ని అంటే ప్రత్యేకించి ఈ యొక్క బాలసప్తమి రథసప్తమి సందర్భంగా చాలా మంది భక్తులు శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు గాను అర్ధరాత్రి నుంచి బారులు తీరిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి స్వామివారికి పాలాభిషేకం తదనంతరం స్వామివారికి నిజరూప దర్శనం ఏదైతే ఉందో ఆ యొక్క నిజరూప దర్శనం కోసం చెప్పేసి అర్ధరాత్రి 10 నుంచి మార్నింగ్ ఉదయం 7 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాన్ని కోసం అని చెప్పేసి విడిచిపెడతారు. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులు చాలా మంది కూడా ముందు రోజు సాయంత్రం నుంచే కూడా భక్తులు ఆ సీరియల్లో బారు తీరిన పరిస్థితి అయితే నడుతుంది. మరో పక్క చూసుకుంటే విఐపీలు మాత్రం కూడా అడతావుల్లో ఆ యొక్క విఐపీతో పాటు తమ బంధు వర్గం కూడా సుమారు ఒక విఐపీ గంట కనీసం 50 నుంచి 100 వరకు కూడా ఆ యొక్క విఐపీలు కూడా వింటూ కూడా ఈ యొక్క సామాన్య భక్తులు కనీసం సౌకర్యం కూడా కల్పించకుండా ఆ యొక్క సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వీలు లేకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీడియా ప్రశ్నించేందుకు అలాగే మీడియా రిజల్ట్ తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక పక్క పోలీసు యంత్రాంగం కూడా ఈ యొక్క మీడియాను వెంటనే నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. మరో పక్క చూసుకుంటే ఆ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. దాంతో పాటుగా విఐపీలు మాత్రం ఎవరైతే ఒక్కడ ఆ యొక్క విఐపీలు సపరేట్ చేస్తూ వారిని ప్రత్యేకించి వాళ్ళని వీళ్ళు తీసుకువెళ్ళి ఆ యొక్క స్వామివారి దర్శనాన్ని కూడా కలిగించినట్టుగా చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క మీడియా అదంతా కూడా కవర్ చేసింది. ఇక్కడ మీడియా బృందం మొత్తం కూడా వెళ్తున్న నేపథ్యంలో మీడియా బృందం ఎక్కువైపోయారని చెప్పేసి కేవలం అరసలి టెంపుల్లో ఉన్నటువంటి మీడియా పాయింట్ తీసుకొచ్చి బయటికి పడతామని చెప్పేసి దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి నెలకొంది. మరోపక్క మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ల్యాప్టాప్ లో తను వర్క్ చేసుకున్న నేపథ్యంలో ల్యాప్టాప్ ను కూడా సైడ్ తోసివేసిన పరిస్థితి, లోగోలు కూడా బయటికి తొలగించవలసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క మీడియా ప్రతినిధులందరూ కూడా ఆ యొక్క నిరసన వ్యక్తం కూడా చేసి ఆ యొక్క ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్పీ కూడా పూర్తిగా వాళ్ళకు పోలీసులకు వట్టాసు పలుకుతూ కూడా పూర్తిగా మీడియా లోపలికి ప్రవేశం లేదు, పూర్తిగా దేవాలయం బయటనే ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఒక మీడియా ఆ యొక్క ఏదైతే భక్తుల బాధితో ఏదైతే సాధారణ భక్తుల యొక్క స్వామివారు దర్శించేందుకు వీళ్ళని నేపథ్యం వాళ్ళని కవర్ చేసినందుకు ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా అమానుషమని చెప్పేసి కూడా ఆ మీడియా బృందం అంతా కూడా నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా కనీసం ఒక వ్యక్తి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక పక్క చూసుకుంటే భక్తులు మాత్రం తండోపతండాలుగా ఆ యొక్క దేవాలయాలు ఆ యొక్క నిజరూప దర్శనం ఈరోజు ఏదైతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం అని చెప్పేసి పడిదాపులు కాస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకపోగా తన క్యూ లైన్ లో కూడా చాలా మంది సమస్యలు పడిపోయిన పరిస్థితి. దాంతోడుగా ఆ యొక్క క్యూ లైన్ లో ఉన్నటువంటి కొందరు గట్టిగా వారించినప్పటికీ వారి ఆ కాడర్ పట్టుకుని కూడా ఒక డిఎస్పీ పూర్తిగా వాళ్ళని గెంటి వేసిన పరిస్థితి. అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని కూడా పూర్తిగా తోసివేసి లాజీతో కొట్టిన పరిస్థితి అయితే మనం క్లియర్ కట్ గా విజ్వంసం కూడా చూస్తున్నాం. ఎందుకంటే కనీసం అమానుష్యమైన సంఘటన, కనీస ఆడవాళ్ళు ఉన్నారు కానీ వారు తప్పని చేద్దామనే ఆలోచన కూడా లేకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క విఐపీ ఎవరైతే విఐపీలు వాళ్ళకు మాత్రం వర్తాసు పడుతూ వారి వెంట వచ్చినటువంటి కనీసం ఒక 10-20 మందికి కూడా కనీసం విఐపీ పాస్ తో పాటు ఒక 4 తెలవు కానీ 10 మంది 20 మంది వచ్చినప్పుడు కూడా వారిని తీసుకెళ్తూ పూర్తిగా ఆ నార్మల్ సాధారణ దర్శనం సర్వ దర్శనం కంటే 100 రూపాయల దర్శనం కంటే కేవలం వివిఐపీ దర్శనాలకే అధిక సంఖ్యలో ఈ రోజున
చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వీవీఐపీలకు మాత్రమే అధిక పోటు భక్తుల పోటు ఎక్కువ అయిందని చెప్పి తెలుస్తుంది. దీన్ని కేవలం కూడా సహించే పరిస్థితులు ఏం చెప్పేసి మీడియా కూడా ఈ రోజంతా కేవలం ఆ యొక్క బయట చేసి ఆ యొక్క బయట వెలుపు నుంచే కూడా ఆ యొక్క పోలీసు తీరును పోలీసుల పరిస్థితులు కూడా ఎండగట్టిన పరిస్థితి అయితే నెలకొంది. సంతోష్, అంటే రథసప్తమి అంటే చాలా ప్రత్యేకమైన రోజు, ఎక్కడి నుంచో భక్తులు వస్తారు, ఎందుకు యంత్రాంగం గాని పోలీసులు గాని విఫలమయ్యారు ఏర్పాట్లు చేయడంలో, ప్రత్యేకించి మీడియా అనేది అంటే చాలా మంది టెంపుల్ కి రాలేరు, దర్శనం చేసుకోలేరు, అలాంటి వారి కోసం కూడా ఇక్కడ నుంచి విజువల్స్ అనేవి మనం టీవీలో చూపిస్తూ ఉంటాం, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎస్టిమేషన్ లేకపోవడమేనా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గతంలో చూసుకుంటే ఇది ఒక ప్రముఖ క్షేత్రం, ఎందుకంటే భారతదేశంలో చూసుకుంటే ఒక కోణార్క్ దేవాలయం ఉంది, తదుపరి మన శ్రీకాకుళం జిల్లా అంటే అరసవల్లి దేవాలయం. కేవలం రథసప్తమి ఖచ్చితంగా లక్షల్లో కూడా భక్తులు వస్తారని చెప్పేసి ఒక పక్క ఆ యొక్క కమిటీ మెంబర్స్ అవుతుంది, అలాగే డిపార్ట్మెంట్ రెవెన్యూ అవుతుంది, అలాగే హెల్త్ కంటే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎలర్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ అధిక సంఖ్యలో భక్తులు వచ్చే వస్తారన్నప్పటికీ కూడా విఐపీలు వేటలో కేవలం విఐపీలు వస్తున్నారు అని చెప్పి వేటలో మాత్రమే ఉన్నారు తప్ప ఈ యొక్క భక్తులు సౌకర్యం కల్పించాలనే పరిస్థితి కేవలం ఇది పని కట్టుకునే చేశారని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఉదయం అనగా నిన్న సాయంత్రం అనగా మేము వచ్చి క్యూలో నిలబడ్డాం, ఈ రోజు వరకు కూడా మాకు దర్శనం అవ్వలేదు. ఒక వీవీఐపీ క్యూలో మాత్రం చూసుకుంటే అధిక సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు కనీసం విఐపీ పాస్ ఉందని చెప్పేసి కూడా సాధారణ భక్తులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికైతే పూర్తిగా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అయితే పోలీసులు ఉన్నారు. మరోపక్క చూసుకుంటే పోలీసు పూర్తిగా దురుస్తాం, అది మీడియాపై అని చెప్పేసి తెలియదు, లేదా ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి మీడియాను ఎలాగే అణచి వేయాలనే ఉద్దేశంతో పూర్తిగా కూడా వాళ్ళకి వాసిన వీవీఐపీలకు మాత్రం అవకాశం పడుతూ కూడా పూర్తిగా మీడియాని కలిసి పట్టించుకునే దాఖలాలు కూడా పూర్తి లేని పరిస్థితి అయితే నెలకొంది. సంతోష్, అంటే ప్రస్తుతం జర్నలిస్టులు అందరూ కూడా ఆలయం బయట నిరసనకు దిగినట్టు తెలుస్తుంది, ప్రస్తుతం ఈ విషయం సర్దుమణిగిందా, పోలీసులు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే చివరిసారిగా యొక్క ఏదైతే బయటకు గట్టి వేసి బయట మీడియా పాయింట్ పెడతాం, ఇక్కడే మీరు ఎవరైతే వీవీఐపీ ఉంటారని చెప్పి కనీసం ఆ దేవాలయానికి దీనికి కనీసం 100 మీటర్ల దూరం వంటి ఒక పాయింట్ మీడియా పాయింట్ పెట్టి అక్కడికి ప్రత్యేకించి వీవీఐపీలు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ అయితే నేను అలాగే ఎమ్మెల్యే వాళ్ళకి వచ్చి అక్కడ మీడియా పాయింట్ లో మాట్లాడుతామని చెప్పిన తరుణంలో కేవలం ఆ దర్శనం చేసుకున్న టైంలో ఏదైతే నిజరూప దర్శనం, ఈ దర్శనం కేవలం సంవత్సరం ఒకసారి వచ్చే దర్శనం, ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం ఈ యొక్క ఈ రోజున ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉంటుందని చెప్పేసి భక్తుల విశ్వాసం, అది కేవలం టీవీలో చూపెట్టి అందరికీ కూడా చూపెడతామనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా అనేది లోపల ప్రవేశించింది తప్ప తర్వాత దాంతోడుగా ఈ యొక్క భక్తులు ఏదైతే నమ్మకం ఏదైతే ఈ రోజు దర్శనం చేసుకుంటే నమ్మకం ఉందని చెప్పేసి ఆ నమ్మకాన్ని నెరవేర్చాక వాళ్ళు పడుతున్న బాధలు కూడా ఏదైతే ఉన్నా ఆ బాధను కూడా చూపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది గ్రహించినటువంటి పోలీసులు మాత్రం ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు కేవలం ప్రభుత్వాన్ని అలాగే పోలీసులపై పడుతున్నారనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ విధంగా బయటకు బయటవేతని చెప్పేసి కూడా చాలా మంది జర్నలిస్టులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. Hey, hey.